వరుస చోరీలతో బుర్గంపాడు మండలంలో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. మండల పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు రెచ్చిపోతూ చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు నిత్యం రద్దీగా ఉండే కర్మాగారాలకు అడ్డగా మారిన లక్ష్మీపురం గ్రామంలో భారీ చోరీ గురువారం చోటు చేసుకుంది. గోల్డ్ షాప్, రెండు వైన్ షాపులు, మెడికల్ షాప్, సెల్ షాప్లలో షట్టర్లు పగలకొట్టి చోరీకి దుండగులు పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్నటువంటి రెండు మద్యం దుకాణాలు, ఒక బంగారపు దుకాణం, ఇతర మూడు షాపుల్లో భారీ చోరీ జరిగిందని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారని, ఉదయం షాప్ తీయడానికి వస్తే దొంగతనం జరిగిందని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారాన్ని ఇచ్చినట్లుగా బాధితులు తెలిపారు. సాయిగిరి జ్యువెలరీ దొంగతనం జరిగింది. ఒక ఐదారు కేజీలు వెండి పోయింది. ఎలా జరిగింది? తాళాలు అయితే పతలు కొట్టారండి. సీసీ కెమెరా ఉన్నాయా? కెమెరా లేదు సార్. పోలీసులు కంప్లైంట్ చేశారు? చేశాను. ఇప్పుడే ప్రాంతంలో జరగలేదు సార్. నైట్ జరిగింది. ఐదారు కేజీలు వెండి దాకా పోయింది. పోలీసులు వస్తే పూర్తి వివరాలు సర్ఫ్ మాకు సర్ఫ్ పోయింది. పోయిన సర్ఫ్ మాకు రికవరీ చేసి ఇప్పించగలరు. పెట్రోలింగ్ కానిస్టేబుల్ కూడా పెట్టండి సార్. బందోబస్తు పెంచాలి. బందోబస్తు పెట్టండి.